బ్రేకింగ్ వార్త అంటోంది ఒక కీలకమైన అప్డేట్ బికాజ్ సిబిఐ విచారణకు హాజరు కాలేనంటూ కవిత చెప్పిన నేపథ్యంలో వర్చువల్ గా ప్రశ్నలకు సమాధానాలు చెప్తారని చెప్పిన నేపథ్యంలో ఈడి ఐ మీన్ సిబిఐ ప్రస్తుతం ఏం చేయబోతుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అప్డేట్స్ ఇవన్నీ కూడా కవిత లేకపోయి సిబిఐ కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది రెండు రోజుల్లో నెక్స్ట్ స్టెప్ కి రెడీ అయిపోతుంది సిబిఐ షెడ్యూల్ ప్రకారం ఇవాళ కవిత విచారణకు పిలిచింది సిబిఐ ఈ రోజు విచారణకు రాలేను అంటూ కవిత సమాధానం ఇచ్చారు 41 ఏ కింద నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు 15 నెలల తర్వాత విచారణకు పిలవడంపై అనుమానాలు ఉన్నాయంటున్నారు వర్చువల్ గా అయితే అందుబాటులో ఉంటారంటున్నారు సో ప్రస్తుతం సిబిఐ వైపు నుంచి ఎలాంటి రిప్లై వస్తుంది అనేది చూడాల్సిందే సో ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రైట్ విజయ్ ఇప్పుడు వర్చువల్ గా హాజరవుతానని చెప్పిన నేపథ్యంలో సిబిఐ వైపు నుంచి అనుకూలంగా సమాధానం వచ్చే అవకాశం ఉందా గతంలో ఇట్లాంటి ఎప్పుడు ఎవరిని కూడా వర్చువల్ గా విచారించిన విధానం సిబిఐ మాన్యువల్ లేదు సిబిఐ మాన్యువల్ ప్రకారం ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే అయితే హాజరవుతారా లేదా అన్నది కవిత నిన్నే స్పష్టంగా చెప్పారు ఆమె విచారణకు హాజరు కావట్లేదు ఈరోజు లిక్కర్ కేసుకు సంబంధించి ఆమె ఉదయం 10:30కి సిబిఐ హెడ్ క్వార్టర్స్కి వెళ్లాల్సింది కానీ ఆమె నిన్నే తాను ఈ విచారణకు వెళ్ళడం లేదు 41 సిఆర్పిసి కింద తనకు నోటీస్ ఇవ్వడానికి ఆమె తప్పపడుతున్నారు ఏ బేసిస్తో తనకు నోటీస్ ఇస్తారు గతంలో 160 కింద స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు 41 ఏ కింద ఏ రకంగా నోటీస్ ఇస్తారు ఇచ్చిన టైం కూడా సస్పిషియస్గా ఉంది ఎలక్షన్స్కి ఒక 6 వారాల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే తాను పొలిటికల్గా ఆల్రెడీ షెడ్యూల్ చేసుకున్న ప్రోగ్రామ్స్ ఉన్న కారణంగా తాను ఈరోజు రానని చెప్పారు దాంతోపాటు ఆమె 41 ఏ నోటీసెస్ని క్వశ్చన్ చేస్తున్నారు తనకు ఏ రకంగా నోటీస్ ఇస్తారన్నది ఆమె ప్రధానంగా ప్రశ్నించారు దాంతోపాటుగా ఈరోజు అవసరమైతే ఈ కేసు సంబంధించి ఏదైనా సమాచారం కావాలంటే తను వర్చువల్గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది కవిత నిన్న ఇచ్చినటువంటి రిప్లైలో ఉన్నటువంటి విషయం కానీ సిబిఐ దాన్ని ఏ రకంగా పరిగణిస్తుందని చూడాల్సి ఉంది ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు వెయిట్ చేస్తారా వెయిట్ చేసి ఖచ్చితంగా రావాలంటూ మరొక డేట్ ఏదైనా ఇస్తారా లేదంటే ఆమెను హైదరాబాద్కు వచ్చి సిబిఐ విచారిస్తుంది అన్నది కొంత చూడాల్సి ఉంది కానీ ఓవరాల్గా అయితే ఆమె సిబిఐ విచారణకు హాజరు కాకపోవడానికి అనేక కారణాలు చెప్తూ అయితే నిన్న సిబిఐకి లేఖ రాశారు చాలా అంశాలను మెన్షన్ చేశారు ప్రస్తుతం 15 నెలల తర్వాత ఈ నోటీస్ ఇవ్వడం కొంత అనుమానాలకు దారితీస్తుంది పొలిటికల్గా ఎలక్షన్స్కి పార్లమెంట్ ఎలక్షన్స్కి కేవలం 6 వారాల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇచ్చి పొలిటికల్గా తను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు దాంతోపాటుగా 41 ఏ నోటీస్ అనేది ఏ బేసిస్లో ఇస్తారు తనని 160 కింద దాదాపు 7 క్రితం జరిగిన విచారణలో తన ఒక సాక్షిగా పరిగణించి 160 సిఆర్పిసి కింద తనకు నోటీస్ ఇచ్చి తనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి సిబిఐ 15 నెలల తర్వాత 41 ఏ నోటీస్ ఏ రకంగా ఇస్తుంది ఈ కేసులో ఆమె అక్యూజ్డ్గా మారారు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించిన కేసులో ఆమె ఇప్పుడు నిందితురాలుగా ఉన్నారు 41 ఏ నోటీస్ కూడా ఆమెకు అదే బేసిస్లో ఇచ్చారు కాబట్టి దాన్ని ఆమె 41 ఏ నోటీస్ని ఏ రకంగా ఇస్తారు దానికి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తారు ఈరోజు మధ్యాహ్నం తర్వాత సిబిఐ ఆమె ఇచ్చినటువంటి రిప్లైకి సమాధానం ఇచ్చి మరొక డేట్ ఇస్తుందా లేదంటే హైదరాబాద్కే వచ్చి విచారిస్తామని చెప్తారు అన్నది మాత్రం క్లారిటీగా రావాల్సి ఉంది సాయంత్రం కల్లా దీనిపైన సిబిఐ నుంచి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం థ్యాంక్ యూ విజయ్ డీటెయిల్స్ అందించినందుకు